ఈరోజు రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ జంక్షన్ యొక్క బ్యూటిఫికేషన్ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ఈ యొక్క పుష్కర్ ఘాట్ జంక్షన్ నాకు తెలుసుండి మన భారతదేశంలోనే ఇండియాలోనే నంబర్ 1 జంక్షన్ కిందన తీర్చిదిద్దబోతున్నాము మున్సిపల్ అధికారులు పరివేక్షణలో ఈ యొక్క జంక్షన్ కి కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ యొక్క ఎంతో చారిత్రాత్మకమైన ఈ యొక్క పుష్కర్ ఘాట్ కి పేరుంది ఈ పేరుని మరింత పెంపొందించే విధంగా ఈ యొక్క జంక్షన్ కి హెరిటేజ్ లుక్ వచ్చే విధంగా ఏదైతే 10 దశాబ్దాలు శతాబ్దాల క్రితం రాజరాజ నరేంద్రు పరిపాలించారో ఆ యొక్క హెరిటేజ్ లుక్ వచ్చే విధంగా ఈ యొక్క జంక్షన్ ని తీర్చిదిద్దుతున్నాము రే భవిష్యత్తులో కూడా सेंट्रल गवर्नमेंट दी हैब्लॉक ब्रिज मन पर्मिशन जंक्शन की वर्ल्ड वाइड रिकग्निजेशन की एनो अवकाश अन्नी विधाल इक स्थाक एंपी कबी खी अंशाल दृष्टि पेकोनी पर्यवेक्षी इकडने चालुक्य फेस्टिवल प्रति संवसम निर्वहिते विधा कल्चर डिपार्टमेंट दी पर्मिशन तीसकोनी అన్ని విధాలుగా కూడా ఏదైతే గతంలో కల్చరల్ క్యాపిటల్ కిందన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా రాజమహేంద్రవరం పేరుగా ఉందో దాన్ని పూర్వ వైభవము తీసుకొచ్చే విధంగా నా యొక్క పూర్తి ప్రయత్నాలు కూడా దీనిపైన దృష్టి సారిస్తాను అన్ని రకాలుగా కూడా రాజమహేంద్రవరం హెరిటేజ్ సిటీ వచ్చే విధంగా ఈ అన్ని జంక్షన్స్ తయారైనప్పుడు ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి దీనికి ఒక లిటరేచర్ కూడా తయారు చేసి ప్రపోజల్స్ కూడా పంపిస్తాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా హృదయ అని స్కీమ్ ఉంది ఆ స్కీమ్ లో గనక మన రాజమండ్రిని హెరిటేజ్ సిటీ కిందన ఐడెంటిఫై చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కల్చర్ పరంగా రాజమండ్రికి పూర్వ వైభవము ఇంకా పెంపొందించే విధంగా నా యొక్క ప్రయత్నం చేస్తూ దాంతో పాటు ఒక మ్యూజియం ను కూడా ప్రపోజల్స్ కూడా పంపించాము త్వరలో ఆ మ్యూజియం కూడా రావడం కూడా జరుగుతుంది అన్ని రకాలుగా కూడా ఈ జంక్షన్ ను ఒక ఐకానిక్ జంక్షన్ కిందన తీర్చిదిద్దబోతున్నాము ముఖ్యమంత్రి గారు కూడా రాజమహేంద్రవరం పైన ప్రత్యేక దృష్టితో వారు కూడా త్వరలో నిధులు కూడా శాంక్షన్ చేస్తారు అన్ని రకాలుగా కూడా వైజాగ్ తో కంప్లీట్ చేసే విధంగా మా యొక్క ప్రయత్నం ఉండబోతుంది దీంట్లో విపరీతంగా పెరిగిపోతుంది రాయమల్ల శ్యామలజంత్ర ని మారంపూర్ వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది ట్రాఫిక్ ఇది వరకంటే బాగా పెరుగుతుంది ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఇదే అంశం పైన నిన్న వెస్ట్ గోదావరిలో కూడా రోడ్ సేఫ్టీ కమిటీ ఆ కమిటీకి కూడా చైర్మన్షిప్ వహిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఏదైతే నేషనల్ హైవేస్ వర్క్స్ జరుగుతున్నాయో ఆ నేషనల్ హైవే వర్క్స్ ని కూడా పూర్తిగా పరివేక్షించడం జరిగింది వెస్ట్ గోదావరికి సంబంధించి నాలుగు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఆ నాలుగు నేషనల్ హైవేస్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ గ్యామాన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి దివాన్ చెరువు దగ్గర నుంచి కవ్వూరు వెళ్ళి కవ్వూరు టు గుండుగోలన్ రోడ్ కూడా मन की విజయవాడ వెళ్ళడానికి की సుమారుగా 40 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది ఇటు రావులపాలెం నుంచి వెళ్ళేదానికన్నా సో ఆ రోడ్ కూడా నవంబర్ కల్లా పూర్తిగా కంప్లీట్ చేయబోతున్నాము మీరు ఏదైతే ఇప్పుడు రాజమండ్రి సిటీకి ట్రాఫిక్ కి సంబంధించి మీరు ఏదైతే ప్రస్తావన తీసుకొని వచ్చారో దీన్ని భవిష్యత్తులో కూడా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలని ప్రతిపాదన కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పెట్టడం కూడా జరిగింది అది కూడా ఇన్ ప్రిన్సిపల్ మార్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే వాళ్ళు అప్రూవ్ చేసి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కి ప్రొసీడింగ్స్ కూడా పంపించడం కూడా జరిగింది ఈ యొక్క రాజమండ్రిని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ ఏ రకంగా అయితే వచ్చి సిటీ ఏ రకంగా అయితే గ్రో అయిందో రాజమండ్రికి కూడా రాజానగరం దగ్గర అక్కడ మనం ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేసుకుని ఇటు కడియపులంక దగ్గర ల్యాండ్ అయ్యే విధంగా ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి వచ్చిన వెంటనే రాజమండ్రికి తూర్పు వైపుకి సిటీ గ్రో అవుతుంది సో సిటీ గ్రో అవడం వల్ల అన్ని రకాలుగా కూడా ట్రాఫిక్ సమస్యలు సిటీలో తగ్గి మీకు అవుట్స్కట్స్ లో సిటీ కూడా గ్రో అవుతది పెరుగుతుంది ట్రాఫిక్ లో ఉన్న యాక్సిడెంట్స్ కూడా అన్ని కూడా మనం కట్టేల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా త్వరలో ముందుకి తీసుకుని వెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ లో కూడా ఇవన్నీ అంశాలు కూడా పెట్టడం జరిగింది దాంతో పాటు మోరంపూడి ఫ్లైఓవర్ కూడా ఇన్ ప్రిన్సిపల్ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ అయ్యింది దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించుకొని ఆ యొక్క మోరంపూడి ఫ్లైఓవర్ దివాన్ చెరువు ఫ్లైఓవర్ కడియపులంక ఫ్లైఓవర్ జొన్నాడ ఫ్లైఓవర్ బొండరాజవరం ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా ఒక సింగిల్ టెండర్ తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళబోతున్నాం
దీంట్లో పాటు ఇంకొక ప్రధానమైన అంశము ఏదైతే వెస్ట్ గోదావరికి సంబంధించి భీమవరము అటు నర్సాపూర్కి సంబంధించి అక్కడ 165A అనుకుంటా ఆ నేషనల్ హైవే కూడా గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి శాంక్షన్ కూడా వచ్చింది అక్కడ నర్సాపురం ఎంపీ గారు పూర్తిగా ఇవన్నీ కూడా పట్టించుకోవడం మానేశారు అది కూడా ఇప్పుడు కోర్టులో ఉంది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకుని వెళ్ళి ఆ కోర్టు ల్యాండ్ ఇష్యూస్ కూడా క్లియర్ చేయించి ఆ 165A అనుకుంటున్నాను ఎన్హెచ్ అది కూడా త్వరలో కోర్ట్ క్లియరెన్స్లు తీసుకుని వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి అది కూడా వర్క్ స్టార్ట్ చేయించే విధంగా ఎందుకంటే మనం చూసినట్టయితే నాలుగు నేషనల్ హైవేస్ ఉన్నాయి వెస్ట్ గోదావరి వైపు పాస్ అయ్యేవి అందులో మన ప్రధానంగా ఇది అండర్ రేటెడ్ లెఫ్ట్ ఓవర్ కిందనే అయిపోయింది కానీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో చాలా ఉంది అది కూడా నేను ఇప్పుడు రోడ్స్ నేషనల్ హైవే కమిటీలో స్టాండింగ్ కమిటీ మెంబర్ కింద ఉన్నాను కాబట్టి అది కూడా బాధ్యత తీసుకుని అది కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని ఒక సందర్భంగా తెలియదు.